విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి గారు దాదాపు 8 నెలలుగా శ్రమిస్తున్నారు, 8 నెలలుగా పోరాడుతున్నారు. అదే 8 నెలలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజధానుల ఏర్పాటుకు వీలు లేదు, అలాగే విశాఖలో పరిపాలన రాజధాని పెట్టడానికి కూడా వీలు లేదు, అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని కొనసాగాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా పోరాటాలు చేస్తుంది, న్యాయపరంగా అడ్డుకుంటుంది, ఒక పక్క ఉద్యమాలకు సపోర్ట్ చేస్తుంది, అమరావతిలో జరుగుతున్న ఉద్యమాలకు, ఇవన్నీ ఏదో రకంగా. అయితే ఎట్టకేలకు 8 నెలల తర్వాత గవర్నర్ గారి ఆమోదంతో 3 రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది జగన్మోహన్ రెడ్డి గారికి. అదే టైంలో ఇమీడియట్గా గెజిట్ కూడా గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే దీని మీద ప్రస్తుతం అయితే ఇంకా హైకోర్టులో దీని మీద విచారణ అయితే కేసు విచారణలో ఉంది. ఇంకా ఈ నెల 14 వరకు ఆల్రెడీ స్టే విధించింది కోర్టు. అయితే ఈ స్టేని వెకేట్ చేయాలి అని చెప్పి జగన్ ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకు అంటే 16వ తేదీన ప్రారంభోత్సవం ఉండాలి, శంకుస్థాపన చేయాలి విశాఖలో పరిపాలన రాజధానికి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే 14 వరకు ఆల్రెడీ ఈ స్టేటస్ కో ఉండడం 14 వరకు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు చెబుతుంది అనేది చాలా ఆసక్తికరమైన అంశం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చాలా అడ్డంకులు ఎదుర్కొని ఎట్టకేలకు ఓపెనింగ్ అంటే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి శంకుస్థాపనకు సిద్ధమవుతున్న తరుణంలో మళ్ళీ మరొక అడ్డంకి అన్నమాట. అంటే ఇప్పుడైనా 16వ ప్రారంభోత్సవం జరుగుద్దా అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు అనేది. అందుకే దసరాకు పోస్ట్పోన్ చేసుకున్నారు. ఈ లోపల ప్రధాని నరేంద్ర మోడీని పిలవాలని రకరకాల ఊహాగానాల నేపథ్యంలో మొత్తానికి పోస్ట్పోన్ అయితే జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వెలువడుతుంది అనేదే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న అంశం. సుప్రీంకోర్టు ఒకవేళ అనుకూలంగా తీర్పు వస్తే కనుక తక్షణమే ఇమీడియట్గా రాజధాని శంకుస్థాపన చేయాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు వస్తుంది, తర్వాత వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇంకా కొత్త అడ్డంకులు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అనేది. ఎందుకంటే ఇప్పటికే చాలా పిటిషన్స్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 3 రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా చాలా పిటిషన్స్లు కోర్టులో దాఖలవుతున్నాయి. అంటే ఆ పిటిషన్కి సంబంధించి ఇంకా ఏదైనా సరికొత్తగా అడ్డంకి ఏమన్నా ఏర్పడితే ఈ 3 రాజధానులు ఏర్పాటు అనేది ఇంక ఇలా తాత్సారం జరుగుతూ ఈ 3 ఏళ్ల పాటు ఏదో రకంగా అడ్డుకుంటూనే ఉంటుందా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ? అదే కనుక జరిగితే 3 రాజధానులు ఏర్పాటు కానివ్వకుండా అడ్డుకోవడంలో టీడీపీ సక్సెస్ అయినట్టే అనే ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అడ్డుకుంటున్నారు అని చెప్పి ఇప్పటికే ప్రజల్లోకి సంకేతం వెళ్ళడం అది సింపతీగా మారి వైసీపీకి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.